హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ అనూష్యాని. ఈరోజైతే ఒక టెంపుల్ వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. మేము ఇక్కడ ఫస్ట్ టెంపుల్కి బయలుదేరే ముందుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వన్ డే ఉన్నామండి. అక్కడ మా వాణక్క నాకు పసంకం పెడుతుంది. ఇంకా మేము ఇక్కడ నుంచి మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఊరు వెళ్తున్నామని మా నాకు మా సిస్టర్కి పసంకం పెట్టి మాకైతే సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. సో నేను ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నానంటే మణికేశ్వరం టెంపుల్ అండి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను మణికేశ్వరం వీడియో అనేది షేర్ చేశాను, అది కూడా లింక్ ఇస్తాను చూడండి. అప్పుడు ఏంటి అంటే నేను మా అన్న మాత్రమే వెళ్ళాము, ఇప్పుడు మా సిస్టర్ ఫ్యామిలీ, అన్న వాళ్ళ ఫ్యామిలీ, మేము అందరం కలిసి వెళ్తున్నాం. సో మా మెమరబుల్ ఈ మూమెంట్ని మీతో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా టెంపుల్ చాలా చాలా బాగుంటుందండి. సో నాతో పాటుగా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, టెంపుల్ని మొత్తం నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా ఇక్కడ మా అక్క అయితే మాకు ఎదురు రమ్మని చెప్తున్నాము కారు వెళ్ళేటప్పుడు. ఇలా చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, ఊరికి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకి లక్కీ పర్సన్గా మనం ఎదురు రమ్మంటాము. పిల్లలు కాదు మమ్మల్ని వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు పెద్ద కొత్తపల్లి మద్దిపాడు మండలం అండి. ఇక్కడ నుంచి మణికేశ్వరం టెంపుల్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది, 10-15 కిలోమీటర్స్ లోపే వస్తుందండి. సో వెళ్ళే దారి మొత్తం చూశారు కదా, అన్ని పొలాలు అలా ఉంటుంది. బాగా ఊరి లోపలికి చాలా లోపలికి ఉంటుందండి, పల్లెటూరు లోపల చివరగా ఉంటుంది, మధ్యలో అంతా పొలాలు. అది రూట్ కూడా అంత సరిగా ఉండదండి. ఎందుకు టెంపుల్ అయితే చాలా ప్రసిద్ధిగాంచింది, బట్ రూట్ అయితే సరిగా ఉండదు. ఇంకా మేము ఒక కారులో అక్క వాళ్ళు మేమందరం ఒక కారులో వెళ్తున్నాము. ఇంకొక కారులో ఏంటి అంటే పిల్లలందరూ కలిసి ఒకటే కారులో వస్తామని చెప్పి వస్తున్నారు. చూసారు కదా, పెట్రోల్ బంక్ దగ్గర మమ్మల్ని క్రాస్ చేయాలని బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మీరు టెంపుల్ రూట్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది, అంతా బాగుండదండి. బట్ ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్ ఉంటుందండి, అద్దంకి మీదగా వెళ్ళచ్చు. ఆ రూట్ అనేది ఫస్ట్ మాకు ఐడియా లేక ఇటు వెళ్ళాము. ఆ రూట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఎవరైనా మణికేశ్వరం వెళ్ళాలి అంటే అద్దంకి మేదరమెట్ల నుంచి రూట్ ఉంటుంది, అటు వెళ్ళండి, చాలా బాగుంటుంది. రిటర్న్లో అయితే మేము అటే వచ్చాము. మేము టెంపుల్కి మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ అందరం ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వడానికి లేట్ అయిపోయి మేము స్టార్ట్ అయ్యేసరికి 10:30 దాటిందండి. బట్ టెంపుల్ అయితే 10:30 అలాగే ఉంటుందంట. ఎందుకు అంటే ఒక కార్తీక మాసంలో అలా స్పెషల్ డేస్లో మాత్రమే అక్కడికి ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి, విడిగా అయితే పెద్దగా జనం ఉండరు. సో పంతులు గారు కూడా ఎర్లీగా వెళ్ళిపోతారు. ఇదే అండి మణికేశ్వరం టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ చాలా పురాతనమైందండి, దీనికి ఒక స్టోరీ కూడా ఉంది, బట్ ఈ బ్లాగ్లో అయితే నేను అంతా షేర్ చేయట్లేదు. బట్ మీకు బ్రీఫ్గా టెంపుల్ని చూపిస్తాను. ఆల్రెడీ ఈ బ్లాగ్ షేర్ చేశాను కదా, అది కూడా కావాలంటే చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ టెంపుల్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ఊరికి దూరంగా ఉంటుంది, పక్కనంతా చెరువు కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కలర్స్ అయితే వేయలేదండి, ఇప్పుడు టెంపుల్ మొత్తం కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు, మొత్తం కలర్స్ వేస్తున్నారు, చాలా బాగుంది. ఈ టెంపుల్ని మణికేశ్వరం టెంపుల్ అనటమే కాకుండా దక్షిణ కాశీ అంటారండి. మనకి పెద్ద కాశీ ఎలాగో, ఇక్కడ సౌత్ సైడ్ మనకి దక్షిణ కాశీ అంటే మణికేశ్వరం టెంపుల్. బట్ ఎందుకో మరి ఇది అంత ప్రసిద్ధిగా ఉంచింది, అయినా కానీ ఎక్కువ ఇక్కడ టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేయలేదు. కానీ ఒక్కసారి ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ విజిట్ చేయాలి అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి. మేము వచ్చేసరికి కూడా 11 దాటింది, లేట్ అయింది కదా. పంతులు గారు అప్పటికీ బయటికి వచ్చేసాడండి. ఇంకా మేము రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ తాళం తీసి అంతా మాకు టెంపుల్కి అర్చన చేసి లోపల అర్చన చేసి పూజ చేశారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా స్వామివారు వెళ్ళిపోతుంటే పూజారి మళ్ళీ మేము అడిగితే తీసి పూజ చేశారండి. చాలా మంచివారు పంతులు వారు కూడా. ఎవరైనా దూరం నుంచి అలా వచ్చినప్పుడు పాపం టైం స్పెండ్ చేసి వాళ్ళ కోసం ఉండి పూజ అది చేసుకొని మాత్రమే వెళ్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు అది. ఎందుకు అంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనకి టెంపుల్ క్లోజ్ చేసే టైంకి పంతులు సపోర్ట్ చేయక మనం చూడలేకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా.
నేను టెంపుల్ లోపల కూడా కొంత బ్రీఫ్గా అయితే వీడియో షూట్ చేశానండి. ఇక్కడ శివలింగానికి మంచి విశిష్టత ఉందండి. స్వయంభూలింగ స్వయంగా వెలసింది లింగం, చూస్తున్నారు కదా, చాలా కిందకుంది. శ్రీశైలంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంక ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉందన్నమాట, అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారికి అయితే కుంకుమ పూజ అది చేస్తున్నారు. అక్క ఏంటంటే అన్నీ తీసుకొచ్చిందన్నమాట పూజకి, చీర, పసుపు, కుంకుమ అవన్నీ తీసుకొచ్చింది. ఇక్కడ పూజారి గారు పక్క ఊరు నుంచి వస్తారండి, పూజ అర్చన అన్నీ అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతారంట. సో మా కోసం పూజ అర్చన అన్నీ చేస్తున్నారు, అవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ ఉంచుతాను. మీరు కూడా తప్పకుండా చూసి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. మాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా. ఇంకా మేము అర్చన అంతా అయిపోయి బయటికి వచ్చి ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగామండి. చూడండి, ఇది గుళకమ్మ నది, చాలా పెద్ద నది అండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మీకు కూడా కుదిరితే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బై బై.